నమస్తే అండ్ వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మ్యాగీ 2 మినిట్స్లో చేస్తాం కదా, ఉప్మా అయితే 10 మినిట్స్లో చేస్తాం. అది కూడా ప్లెయిన్ ఉప్మా అయితే, మళ్ళీ వెజిటబుల్ బాత్ అంటే అది మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. కానీ అన్నీ చేసేస్తాము దందన ఫటఫట. చట్నీస్ దగ్గరికి వచ్చేటప్పటికి బద్దకిస్తాం, అప్ప చట్నీస్ ఏమన్నా చేస్తే బాగుండు అనిపిస్తుంది, అదర్వైజ్ ఇప్పుడు చట్నీ చేయాలా అనిపిస్తుంది. సో ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పాలనిపించింది నాకు. అండ్ ఇంకొకటి కూడా అనిపించింది, అన్ని చట్నీస్ ఒకటే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని. అంటే సో దట్ మీరు ఎప్పుడైనా చట్నీ చేయాలి ఇన్స్టెంట్గా అనుకోగానే సైలాస్ కిచెన్ ఓపెన్ చేసి 1 బై 1 ఒక 10 చట్నీస్ ఒక్క దగ్గర మీకు పెట్టేసిన అనుకోండి, మీరు జస్ట్ నెక్స్ట్ బటన్ వద్దగానే ఇంకో చట్నీ మీకు అప్పుడు ఏది చేయాలనిపిస్తే చేయొచ్చు. మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే అది చేయొచ్చు. ఎక్విప్మెంట్ ఇన్ సెన్స్ ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే అది చేయొచ్చు. కాబట్టి పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనేది పాద సామెత అయితే, చట్నీలందరూ ఇన్స్టెంట్ చట్నీలు వేరయా అనేది నేను కనిపెట్టిన సామెత. నవ్వద్దు, నిజంగానే ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ చట్నీస్ చేయటము, అది కూడా అది చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయగలగటము. ఒకటి తింటారు అంటారు. సో రెగ్యులర్ టేస్ట్ కాకుండా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అంటే దే మే లైక్ ఇట్, మే నాట్ అంటే అది వాళ్ళ హెడేక్, మే అంటే అది మన ప్రివిలేజ్. కాబట్టి లెట్స్ గో విత్ ఫ్లో ఆఫ్ చట్నీస్. ఫస్ట్ చట్నీ ఆంధ్ర కొబ్బరి పచ్చడి. నేను ఇది ఆంధ్రాలో చూశాను అందుకని దీని పేరు ఆంధ్ర కొబ్బరి పచ్చడి అని పెట్టాను. దీనికి తాలింపుకి తప్ప స్టవ్ అంటించాల్సిన అవసరం లేదు, అంత ఈజీ. అది ఎలా చేయాలో చూద్దాం, దానికి ఏం కావాలో కూడా చూసేద్దాం. అన్ని పచ్చివి, ఇది 1 మినిట్ ఇన్స్టెంట్. సో దీనికి మనకి ఏం కావాలంటే జస్ట్ పచ్చి కొబ్బరి, దీనికి కావాల్సిన పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర. ఈ క్వాంటిటీకి జస్ట్ ఒక్క వెల్లుల్లి సరిపోతుంది. వెల్లుల్లి, చింతపండు జస్ట్ 1 టీ స్పూన్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్, మీకు తెలియని ఇంగ్రీడియంట్ ఏమన్నా ఉంది అంటే అది పెరుగు. పెరుగు వేసి చూడండి, ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది అని పెరుగు. ఉప్పు పసుపు మీకు తెలిసిందే కదా, కొంచెం ఒక ఇది చిన్న కప్పు ఇంతే పచ్చడి కాబట్టి జస్ట్ 1/2 టీ స్పూన్ కూడా పట్టదు అందులో సగం ఉప్పు. అండ్ వెరీ లిటిల్ పసుపు, జస్ట్ దిస్ లిటిల్. అసలు అది ఉందా లేదా, జనరల్గా పచ్చళ్ళల్లో పసుపు శాతం చాలా తక్కువ ఉంటుంది. సో ఇదే మన పచ్చడి, మీరు ఒకసారి ఇది చేసి చూడండి, నిజంగా యూ విల్ రిపీట్ ఇట్ ఫర్ ఎవర్. పైగా అంత ఈజీ అండ్ స్పెషల్ ఉంటుంది. సో ఇది మిక్సీ వేసుకొని వచ్చేద్దాం అండ్ తాలింపిద్దాం. మన చట్నీ రెడీ అయిపోయింది. అసలు ఆయిల్ పట్టదండి, జస్ట్ మనకి అవి కనిపించాలి కాబట్టి ఒక 2-3 చుక్కల నూనె, దిస్ మచ్ నూనె. అండ్ ఓ పెద్ద కాగక్కర్లేదు కూడా, జస్ట్ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి అండ్ జస్ట్ 2-3 అంటే ఒక దీంట్లో సగం. అంటే మీరు తయారు చేసే క్వాంటిటీని బట్టి ఇవి పెట్టుకోండి. నేను కొంచెమే జస్ట్, ఇది ఎంతమందికి వస్తుంది అంటే ఒక 2-3 వస్తుంది. కానీ మనం జనరల్గా 1-3 చట్నీలు పెడతాం కాబట్టి 4 కూడా వస్తుంది. అన్నీ తలో కొంచెం టేస్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ చేసి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కరివేపాకు కూడా ఇట్లా గిల్లి వేస్తున్నా చూసారా, చిన్న చిన్న సో దట్ కలిసిపోతుంది. చూసారా, నేను ఫస్టే 1 మినిట్ రెసిపీ చూపించాను, నెక్స్ట్ చేయబోయేది కూడా 1 మినిటే. అండ్ మన చట్నీ అయిపోయింది, స్టవ్ బంద్ చేసి చట్నీలో కలిపేద్దాం. చూసారా, 1 మినిట్లో ఎక్సలెంట్ టేస్ట్ ఉన్న చట్నీ రెడీ. టేస్ట్ ఎలా చూడాలి, ఇలా చూడాలి. కలుపుతున్నాను తాలింపు. సుపయమే. అండ్ ప్లీజ్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, ఐ ప్రామిస్. ఇప్పుడు నేను చేయబోయే చట్నీ మిక్స్డ్ పల్లీ చట్నీ. ఇది జనరల్గా చేస్తుంటాము కానీ చిన్న చిన్న మార్పులతోటి నేను చేసినట్టు చేయండి. ఈసారి డెఫినెట్గా ఇంతకుముందు కంటే బెటర్గా కుదురుతుందని నేను చెప్పగలను 100%. ఎందుకంటే
ఈ రెసిపీ మీద నాకు నమ్మకం ఉంది. జనరల్గా మనం చట్నీస్ ఇన్స్టెంట్గా అవ్వాలనుకుంటే ఇప్పుడు ఈ పల్లీలు లాంటివి వేయించి లైట్గా పొట్టు తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే, గ్లాస్ బాటిల్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుంటే మనకి చట్నీ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ది చట్నీస్ ఇన్స్టెంట్ చట్నీస్ బేస్డ్ ఆన్ పల్లీ ఓన్లీ. కాబట్టి ఇవి రెడీగా ఉంటే కనుక సూపర్. ఇది వేయించిన పల్లీలు అండ్ ఇది ఎండు కొబ్బరి. మన ఇంద్రిళ్ళల్లో ఉండేది ఎండు కొబ్బరి ముక్కలు ఉండొచ్చు, ఇది ఎండు కొబ్బరి పొడి అండ్ పుట్నాలు. ఇవి వేయించాల్సిన అవసరమే లేదు. సో ఇవి ఇక్కడ వేయించాల్సిన ఎల్లా రెండే, ఒకటి పచ్చిమిర్చి ఇంకొకటి పల్లీ. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇది వేయించి ఉంటే కనుక పల్లీ, ఇది 1 మినిట్ చట్నీ. లేదు మీ ఇప్పుడు వేయించాలి అంటే కనుక ఇది 2 మినిట్స్ చట్నీ. సో ఇందులో జస్ట్ 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాజ్ యూజువల్ అండ్ అది కూడా పచ్చిమిర్చి లైట్గా వేయించడానికి. దీన్ని వేయించిన తర్వాత ఒకవేళ మీకు పల్లీలు ఉంటే కనుక ఇందులోనే వేసి వేయించవచ్చు. జస్ట్ లైక్ దిస్, ఇది ఆల్రెడీ వేయించింది పచ్చిమిర్చి. జస్ట్ పచ్చివాసన లేకుండా లైట్గా వేయించాలి. పొరపాటును కూడా పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా డీప్గా ఫ్రై చేయొద్దు. ఎనీ చట్నీస్లో, ఈవెన్ మన రోటి చట్నీలు అన్నిట్లో కూడా డీప్గా ఫ్రై చేయొద్దు. సో మనకు కావాల్సినవన్నీ ఇందులో వేసేద్దాం. సో ఇది పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా పుట్నాలు, కొద్దిగా ఎండు కొబ్బరి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి, అన్నీ ఈక్వల్. మీరు ఎంత పల్లీలు తీసుకుంటే మిగతా అన్నీ అంతే తీసుకోండి. 1 టీ స్పూన్ చింతపండు, వెరీ లిటిల్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు అండ్ జస్ట్ 1 వెల్లుల్లి రేక. అయిపోయింది పచ్చడి, ఇది మిక్సీ వేసుకొని వద్దాం. తాలింపు వేసుకుందాం దీనిలోకి. యాజ్ యూజువల్ మీకు తెలిసిన తాలింపే, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిపప్పు. కొన్నిట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు వేస్తున్నాను, కొన్నిట్లో వేయట్లేదు. అది డిపెండ్స్ ఆన్ పచ్చడి అండ్ మన టేస్ట్. జస్ట్ కొంచెం ఎంగువ. ఇంకా నెక్స్ట్ నుంచి మీకు తాలింపుకి ఏమేస్తున్నానో చెప్పాను నేను. మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, మనకి దాని ఏదైనా ఫటాఫట అయిపోవాలి కదా. జస్ట్ తాలింపు అని చెప్తాను, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. సో మన తాలింపు రెడీ అయిపోయింది, కలిపేద్దాం. సూపర్ రైట్. డిఫరెంట్ పల్లీ, ఎండు కొబ్బరి, పుట్నాలు కలిపింది కదా. దట్స్ వై ఐ సెడ్ దిస్ ఇస్ మిక్స్డ్ పల్లీ చట్నీ అండ్ దిస్ ఇస్ రెడీ ఫర్ అస్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చేయబోద్ది ప్యూర్ నువ్వుల చట్నీ. దీనికి ఏం కావాలంటే జస్ట్ మనకి నువ్వులు కావాలి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అనేది మనం ప్రతి దాంట్లో వేసేదే ఇది అండ్ బెల్లం తీసుకోండి అండ్ ఈ తాలింపు గింజలు, చింతపండు. అయిపోయింది, ఇది కూడా 1 మినిట్ రెసిపీ. స్టవ్ అంటిస్తున్నా, సింపుల్గా జస్ట్ 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నా, నువ్వులు వేస్తున్నా. అయిపోయింది మన చట్నీ. ఇది వేయించి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయడమే. ఎంత సింపుల్గా చేస్తున్నా కదా, కానీ టేస్ట్ మాత్రం దేనికదే యూనిక్ ఉంటుంది, మీరు గమనించండి. ఇది కూడా 1 మినిట్ చట్నీ అయినండి, ఎందుకంటే ఇది ఒక నిమిషం పాటు వేగితే చాలు నువ్వులు అండ్ పచ్చిమిర్చి అండ్ ఆ తర్వాత 30 సెకండ్స్లో మనం తాలింపు పెట్టుకోవచ్చు అండ్ కలిపేసుకోవచ్చు మిక్సీ. సరే 2 మినిట్స్ వేసుకోండి, పోయింది. మీరు అనుకుంటారు అన్నీ రెడీగా పెట్టుకున్నారు కదా, టక్టక్ వేసేస్తున్నారు, దానికి మీకు టైం పట్టట్లేదు అని. కాదు, మనకి కిచెన్లో అన్నీ కూడా చెయ్యి వాటి దూరంలోనే ఉంటాయి. చెయ్యి ఎంత సేపులో అందుకోగలుగుతాం అంతే ఉంటుంది. పైగా తాలింపు గింజలన్నీ ఒక డబ్బాలో ఉంటాయి అండ్ మనకి కావాల్సిన ఈ పల్లీలు, పుట్నాలు లాంటి అన్ని ఇట్లా వరుసగా కబోర్డ్ మీద పెట్టుకుంటాము. సో ఎంతసేపు అండి, ఆల్ దట్ వీ నీడ్ ఈస్ వీ కెన్ డూ ఇట్ అనే ఇన్స్పిరేషన్ ఒకటే. మేము చేయగలుగుతాం, మేము చేస్తాం అండ్ మీరు తింటారు, ఎంజాయ్ చేస్తారు, దట్స్ ఆల్. ఆ నమ్మకం ఉంటే చాలు, ఎనీథింగ్ వీ కెన్ డూ. సో ఇవి చిటాపట అంటున్నాయి చూసారా, జస్ట్ 1 మినిట్లోనే చాలు, దీని పని అయిపోయింది అని అర్థం. చిటాపట అనగానే బంద్ చేయండి అండ్ ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం, జీలకర్ర అండ్ 1 వెల్లుల్లి అండ్ చింతపండు, వెరీ లిటిల్ పసుపు వేస్తున్నాను అండ్ కొంచెం ఉప్పు వేస్తున్నాను. మిక్సీ వేసేటప్పుడు అండి మనకు కావాల్సినట్టు జస్ట్ 1-2 టేబుల్ స్పూన్స్ ఆ 1/2 కప్ వాటర్ ఎంత కావాలనేది చూసుకొని పోసుకుంటే సరిపోతుంది అండ్ దీన్ని మిక్సీ వేసుకొచ్చి తాలింపు పెట్టేద్దాం. యాజ్ ఏ సైడ్ తాలింపు మళ్ళీ చూపించాను. మన చట్నీ రెడీ అయిపోయింది, తాలింపు కలిపేస్తున్నాం.
నువ్వుల చట్నీ చాలా బాగుంటుందండి, రియల్లీ అ రేర్ పీస్. జనరల్గా మనం చెయ్యము. కోర్ల పూర్ణిమ రోజున కుక్కలకి కుడుములు పెడతాం కదా, ఆ రోజు స్పెషల్గా చేస్తాం నిజానికి. కానీ రెగ్యులర్గా కూడా మనం ఇది చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ చట్నీ. కొంచెం బెల్లం వేసింది, సూపర్. యూ మస్ట్ టేస్ట్ దిస్. చేసేయండి, ఎనిమిది కాలుష్యం 2 మినిట్సే కదా. సో మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో హియర్ ఈజ్ అవర్ రియల్ తెలంగాణ చట్నీ, పల్లీ చట్నీ. మనం రెగ్యులర్గా చేస్తాం కదా ఆ చట్నీ. అయితే దీంట్లో మీకు కొన్ని చెప్తానండి నేను. కొంతమంది ఏ గింజలు లేకుండా ఉత్త పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి గ్రైండ్ చేసేస్తారు, తాలింపు పెడితే పెడతారు, లేకపోతే లేదు. అలా కాకుండా దీన్ని కొంచెం శ్రద్ధగా జస్ట్ ఒక మనం తాలింపులో వేసే గింజలు కూడా ఇందులో యాడ్ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. నేను 2-3 విధాలుగా తయారు చేసి దీనికి ఫిక్స్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది పక్కా తెలంగాణ పల్లీ చట్నీ. జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, 1 టీ స్పూను. దీనికి మనకు కావాల్సినవి చాలా సింపుల్. మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీ, అండ్ పల్లీతో పాటు తాలింపులో వేసే గింజలు అన్నీ తీసుకున్నాను మెంతులతో సహా. మీరు కనుక పల్లీలు వేయించకపోతే ఇందులో డైరెక్ట్ వేసి వేయించుకోవచ్చు, పచ్చిమిర్చితో పాటు పల్లీలు వేసి వేయించుకోవచ్చు. అండ్ ఇవన్నీ గింజలు, ఈ పల్లీలు లాస్ట్కి యాడ్ చేస్తే ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి జస్ట్ వేయిస్తున్నాం. అండ్ ఇందులో మెయిన్ కరివేపాకు కూడా వేయండి, కొంచెం వేయించేటప్పుడే గ్రైండ్ చేసే ముందు, చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. నేను చెప్పాను కదా చాలా ట్రై చేసిన తర్వాత ఇది ఫిక్స్ అయ్యానని, ఇంక ఇదే చేస్తున్నా ఇప్పుడు. అండ్ మీకు తెలుసు కరివేపాకు ఎంత మంచిది అనేది, ఐరన్, హెవీ ఐరన్. అండ్ మనకి స్కిన్కి, జుట్టుకి, ఏమంటారు కళ్ళకి, అన్నిటికీ చాలా మంచిది. మీరు పల్లీలు వేసినట్టయితే ముందే వేయండి. నేను ఇప్పుడు వేగినాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మళ్ళీ మీరు ఇది చూసి అదేంటి అనుకోకూడదని చెప్పాల్సి వస్తుంది ఎన్నిసార్లు. అండ్ ఇది కూడా 2 మినిట్స్ పచ్చడి, 10 కమాండ్మెంట్స్ లాగా. ఇది 10 చట్నీస్ షో. ఏం చట్నీ చేయాలి ఇప్పుడు అని మీరు అటు ఇటు ఎత్తుక్కునే లోపు 2 చట్నీలు అయిపోతాయి ఇది చూస్తే. దట్స్ ఆల్. స్టవ్ బంద్ చేస్తున్నాను. అండ్ ఇందులో చింతపండు పులుసు వేస్తున్నాను. జస్ట్ 1 టీ స్పూన్ చింతపండు. అండ్ కొంచెం జీలకర్ర, జస్ట్ 1 వెల్లుల్లి, లిటిల్ పసుపు, లిటిల్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు. మీకు అవసరమైనంత నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని వచ్చి తాలింపు పెట్టేద్దాం. సో మన పక్కా పల్లీ తెలంగాణ చట్నీ అయిపోయింది. దీనిలోకి తాలింపు యాడ్ చేసేద్దాం. అండ్ ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దామా. పర్ఫెక్ట్, సింప్లీ సూపర్. సో దీని పక్కకు పెట్టేద్దాం. మన నెక్స్ట్ రెసిపీ ఏంటో దానికి వెళ్ళిపోదాం. స్టే విత్ అస్. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ చట్నీ, అంటే మీరు చేసి ఉండరు డెఫినెట్గా. ఇది మా అమ్మ చేసేది చిన్నప్పుడు, ఇంట్లో పల్లీలు గిల్లీలు ఏం లేనప్పుడు ఈ చట్నీ చేసేది. అది ఇప్పుడు ఎలా చేయాలో మీకు సింపుల్ వేలో చూపిస్తాను. ఇది ఐ థింక్ ఇట్ టేక్స్ 3 మినిట్స్, బికాస్ టమాటా ఉడకాలి కాబట్టి 3 మినిట్స్ టైం తీసుకుంటుంది. జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇందులో 1/1 మనకు కావాల్సిన యాడ్ చేస్తాను. స్టే విత్ మీ. కొద్దిగా మినపప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, దట్స్ ఆల్ అనుకుంటున్నారా. ఇది పచ్చిశనగపప్పు అండి. ఈ పచ్చిశనగపప్పు కొంచెం మనం దోశలు వేసుకునే ముందు, ఇడ్లీ వేసుకునే ముందు, 1/2 అవర్ ముందు నానబెట్టండి చాలు. దాన్ని డైరెక్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఇందులో ఎండుమిర్చి వేగకుండా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని ఎండుమిర్చి. ఇవన్నీ కలిపి ఉడకాలన్నట్టు. 1 కప్ ఆఫ్ టొమాటోస్. అండ్ మన పసుపు ఉప్పు ఉండేదే కదా, కొద్దిగా పసుపు. అండ్ 1/2 టీ స్పూన్ ఉప్పు. సో దీన్ని సిమ్ చేసి 1-2 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది. అప్పుడు మనకు కావాల్సిన 2-3 యాడ్ చేసుకొని గ్రైండ్ చేయడమే, గ్రైండ్ చేసి తాలింపు పెట్టడమే. 3 మినిట్స్లో ఈ చట్నీ రెడీ. అండ్ మూత పెట్టేస్తున్నాం. 2 మినిట్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాం ఇందులో. అండ్ మనం రెగ్యులర్గా వేసుకునే జీలకర్ర, వెల్లుల్లి జస్ట్ కొంచెం. అండ్ దీన్ని మిక్సీ వేసుకొచ్చేద్దాం. హియర్ ఈజ్ అవర్ చట్నీ. సూపర్ యమ్మీ. ఇది కొంచెం లైట్గా కంది పచ్చడి టేస్ట్ ఉంటుందండి, కానీ పచ్చిశనగపప్పు పచ్చడి ఇది. జస్ట్ నానబెట్టినాము, 1-2 మినిట్స్ ఉడకబెట్టినాము అన్నీ అంతే.
మిక్సీ వేసేటప్పుడు కంపల్సరీ మీకు ఎంత కావాలి అనేది ఇదిగోండి, ఈ చిక్కదనం అంటే ఈ కన్సిస్టెన్సీ కోసం మీ ఇష్టం, అది లూజ్గా ఉండొచ్చు, టైట్గా ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు. ఈ థిక్నెస్ వచ్చేంతవరకు చూడండి, మన తాలింపు రెడీ, కలిపేస్తున్నా చక్కగా. ఇందులో వెల్లుల్లి, ఇంగువ కూడా వేసాను తాలింపులో. అండ్ తాలింపు గింజలు అన్నీ చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదని చెప్పాను కదా, చూసారా ఎంత క్యూట్గా ఉందో, అంత స్వీట్గా ఉందో. ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి టేస్టీ ఫుడ్ కొత్తగా చేయటం అన్నా, ఎవరికైనా చేసి పెట్టడం అన్నా, తినటం అన్నా చాలా నచ్చుతుందండి. సో నాది కూడా ఇంచుమించు అదే ఫీలింగ్. నాకు ఫుడ్ ఇష్టం అని కాదు, అవును మీకు చేసి చూపించాలనేది ఇంకా ఇష్టమైన అవును. సో ఇది ఎలా ఉంది, డిఫరెంట్, సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. సో యూ ట్రై దిస్, థ్యాంక్ యూ. సో ఇంకొక నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు తెలిసి నాకు చాలా ఇష్టమైన చట్నీస్లో ఇదొకటి, అది గ్రీన్ అల్లం చట్నీ అంటారు దాన్ని. సో దీనికి ఏం చేయాలంటే వెరీ 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 సింపుల్, జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. దీనిలో గ్రీన్స్ ఏమి వేగాల్సిన అవసరం లేదు, చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ అల్లం మాత్రం కొంచెం ఆ ఘాటు పోవటానికి లైట్గా వేగాలంతే, డైరెక్ట్ అల్లం వేసేస్తున్నా. ఇది కూడా 1.5-2 మినిట్స్ చట్నీ, అంటే మనకి మీకు కావాల్సిన అన్ని అవైలబిలిటీ ఉన్న దాని ప్రకారం. నా దృష్టిలో ఇదైతే 1 మినిటే, నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి, బట్ మీకోసం 2 మినిట్స్. అండ్ అల్లం వేయించుకుంటూ ఇందులో కరివేపాకు వేయిస్తున్నాను. ఎక్కువ లాట్స్ ఆఫ్ గ్రీన్స్ ఉంటాయండి ఇందులో, దట్స్ వే ఇది నాకు గ్రీన్ అల్లం చట్నీ. పచ్చిమిర్చి, దట్స్ ఆల్. ఇది కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ పడబోయే అన్నీ కూడా పచ్చివి మాత్రమే వేయాలి ఇందులో. 30 సెకండ్స్ అయిపోయింది, బంద్ చేస్తున్నా. అండ్ ఇందులో చూడండి పుదీనా వేసేస్తున్నా, మంచిగా పుదీనా, కొత్తిమీర, ఫుల్ కొత్తిమీర. చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే రెగ్యులర్గా ఇప్పటిదాకా 1 టీ స్పూన్ వేసుకుంటూ వచ్చాం కదా, ఇందులో 2 టీ స్పూన్స్ వేయండి. అండ్ మంచిగా 1 ఫుల్ టీ స్పూన్ బెల్లం. స్వీట్ చట్నీ ఇది, చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ మన పచ్చి జీలకర్ర మామూలే, అండ్ మన వెల్లుల్లి కూడా మామూలే. కాకపోతే ఇందులో ఇందాకటిదాకా ఒక్కొక్కటి వేసినా కదా, ఇందులో 2 వేస్తున్నా టేస్ట్ కోసం. అండ్ లైట్గా పసుపు వేస్తున్నా, అండ్ కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. అయిపోయింది చట్నీ, జస్ట్ మిక్సీ వేసుకొచ్చి తాళం పెట్టుకోవడం. ఎంతసేపు పట్టిందండి, 2 మినిట్స్ లోపే. మన గ్రీన్ చట్నీ వచ్చేసింది, దీనికి అయితే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు, మన ఇష్టం. టేస్ట్ చేద్దామా, పుల్ల పుల్లగా, తీయ తీయగా, గ్రీన్ గ్రీన్గా, ఐ మీన్ లైక్ పుదీనా టేస్ట్, అల్లం టేస్ట్ సూపర్ ఉంది. ప్లీజ్ చేయండి, మీకోసం కాకుండా నా కోసమైనా చేయండి, ఎందుకంటే ఇది హెల్త్తో పాటు మనకి సైడ్ చట్నీకి, సైడ్ డిష్కి చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక చట్నీ ఉండగా ఇంకో చట్నీ కూడా టేస్ట్ చేస్తాం చూసారా ఆ టైంలో. సో చూసేశారు, సో చేసేద్దాం ఇంకా. సో నెక్స్ట్ చట్నీలోకి జంప్. అండ్ దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ చట్నీ, దీనికి అసలు ఏమీ అవసరం లేదు. ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు, మిగతా అన్నీ మనకి ఆటోమేటిక్గా ఇంట్లో ఉండేవి. దీనికి మెయిన్ వేయాల్సింది తాలింపు, అందుకే తాలింపు నుంచి చూపిస్తున్నా. కొంచెం ఆయిల్ వేస్తున్నా, 1-2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా, బికాజ్ ఇట్ నీడ్ టు బి ఉడకాలి. సో యాజ్ యూజువల్ మనకు తాలింపుకి కావాల్సిన అన్నీ వేసేసుకుందాము. ఆవాలు 3-4 మెంతులు వేస్తున్నా, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు. అండ్ హియర్ ఈజ్ అవర్ వెల్లుల్లి దంచింది, కరివేపాకు కొంచెం. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే తాలింపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలి, దట్స్ ఆల్. మనకి ఎంత చట్నీ కావాలంటే దాన్ని బట్టి, 4 కావాలనుకోండి, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది.
లేదు ఇంకా ఎక్కువ మందికి అంటే కనుక అట్లా దాన్ని బట్టి మీరు తీసుకోండి. అది లైట్గా వేగగానే ఇది కూడా అంతేనండి, 2 మినిట్స్ చట్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను, కొంచెం లైట్గా వేగనిస్తున్నాను. అండ్ ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిస్తున్నాను నేను. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ దట్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీనికి ఎలాంటి పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి ఏది అవసరం లేదు. జస్ట్ ఒక తాలింపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందులో మంచిగా మనకు కావాల్సినంత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని లైట్గా లూజ్గా గుజ్జు తీసుకొని, మరీ చిక్కగా కాకుండా లూజ్గా తీసుకొని ఆ వాటర్ని ఇందులో పోసేస్తా, చింతపండు పులుసుని లూజ్గా. ఇది ఉడుకుతూ ఉంటే ఇందులో కొంచెం కారం వేస్తున్నా, ఒక 1 టీ స్పూన్ కారం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టెంట్ అల్లం చట్నీ కూడా అనొచ్చు దీన్ని. కారమే కానీ చిక్కబడింది చూసారా. ఇప్పుడు మన చట్నీ ఎంత లూజ్గా కావాలో దానికి సరిపోని వాటర్ పోసుకోవాలి. కలర్ వస్తుంది చూసారా, మంచి కలర్. అండ్ ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను, 1/2 కప్పు, సో దట్ చట్నీ ఇట్లాగా మనకి లూజ్గా వస్తుంది. అండ్ ఇందులో లైట్గా 1/2 టీ స్పూన్ బెల్లం వేస్తున్నా. ఎంత ఇన్స్టెంట్గా అయిపోయిందో కదా, 2 మినిట్స్. కానీ టేస్ట్ మాత్రం సూపర్. అందరూ అడుగుతారు ఏంటిది ఏంటిది ఏంటిది, మీరేం చెప్పకండి, ఎలా ఉందో చెప్పండి అని చెప్పండి. వాళ్ళని గెస్ట్ చేయమనండి ఇందులో మీరు ఏం వేసారనేది. దే కెన్ నెవర్, ఇంకేదో ఉంది, టమాటా ఉందా లేకపోతే ఇంకోటి ఉందా, ఈ చిక్కగా ఎలా వచ్చింది ఎక్సెట్రా ఎక్సెట్రా అడుగుతుంటారు. డోంట్ ఆన్సర్, జస్ట్ గివ్ దెమ్ ఎ టేస్ట్. అయిపోయిందండి 2 మినిట్స్లో, ఎలా ఉందో చూద్దాం. చట్నీ అంటే చట్నీ ఇలా ఉంది, కారంగా ఉంది, పుల్లగా ఉంది, ఐ మీన్ లైక్ లైట్గా స్వీట్ వేసినాం కదా, అన్ని విధాలు ఇట్స్ టూ గుడ్. అండ్ అయిపోయింది ఇది, దీని గిన్నెలో బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే ఆలస్యం. ఇది సూపర్ యమ్మీ, సూపర్ ఫాస్ట్, సూపర్ సీక్రెట్ రెసిపీ చట్నీ ఇది. ఇన్స్టెంట్ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా చేయండి. సో ఇప్పుడు చేయబోయేది కూడా 1 మినిట్ రెసిపీ, ఎందుకంటే అసలు దీనికి కూడా తాలింపుకి తప్ప వేరే దానికి వేరే దేనికి కూడా స్టవ్ వెంటించాల్సిన అవసరం లేదు. దీనికి ఏమేం కావాలో వెంటనే చూసిద్దాం. జస్ట్ పుట్నాలు, పుట్నాలను వేయించాం మీకు తెలిసిందే కదా. ఇందులో కారం కోసం పచ్చిమిర్చి కాదు, ఎండు కారం వేస్తున్నాం. జీలకర్ర కొంచెం, వెల్లుల్లి జస్ట్ 1, పసుపు వెరీ లిటిల్ అండ్ సరిపోను ఉప్పు. జస్ట్ ఇది గ్రైండ్ చేసుకొచ్చేసి కావాల్సినంత నీళ్ళు పోసి జస్ట్ 1 నిమ్మకాయ పిండి తాలింపేసేద్దాం. అయిపోయింది 1 మినిట్ చట్నీ. నేను చెప్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, కానీ మీరు చేస్తుంటే కూడా అంతకంటే ఈజీగా, ఇంట్రెస్టింగ్గా, చాలా మోటివేటింగ్గా, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి, నేను జస్ట్ ఇడ్లీ ఉడికే లోపల 3 చట్నీలు 4 చట్నీలు రెడీ చేసి, ప్లేట్లు రెడీ చేసి, డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసి టక్ 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 పెట్టేస్తాను. మీరు కూడా ఒకసారి అట్లా చేసి చూడండి, యు విల్ గెట్ ఇట్. అండ్ ఇందులో యాజ్ ఏ సైడ్ 1 నిమ్మకాయ పిండుకుందాం. చూసావు కొంచెం పుట్నాలు, ఎంత పెద్ద ఎంత ఎక్కువ చట్నీ అయిందో మీ కళ్ళ ముందు వేయించిన పుట్నాలు, 1 గుప్పెడు కూడా లేదు. ఇదే చట్నీ బయట దరిద్రంగా చేస్తాడు. అండ్ హీల్ కలెక్ట్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ విచ్ ఈజ్ నాట్ హైజీన్ ఆల్సో, హెల్త్కి కూడా దూరం. ఇది లేదు లేదంటే మనం ఇన్ని చట్నీల మీద కాకపోయినా 2 చట్నీలు ఉన్నా కానీ 4-5 రూపాయలు పెట్టొచ్చేది. తాలింపు వేసేస్తున్నాం, సూపర్ కలర్ సూపర్ లుక్స్ కదా, టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ గుడ్, టేస్ట్ చేద్దాం. ఇన్స్టెంట్ 1 మినిట్ చట్నీ, 8 చట్నీలు అవ్వగొట్టినాము. సో ఈ సూపర్ డూపర్ చట్నీ తర్వాత ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము. అందులో 1 ఆఫ్ మై ఫేవరెట్ అగైన్, సో లెట్స్ గో. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చి ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఎ న్యూ వన్ ఫర్ యూ ఆల్సో. ఆయిల్ తీసుకున్నాను. ఇదేంటంటే టమాటా పచ్చి కొబ్బరితోని పల్లీలు కూడా వేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి ఏం కావాలో చూసేద్దాం టక్టక్. జస్ట్ దీనికి కూడా ఏం తాలింపు అట్లాంటిది అవసరం లేదు, ముందే అవన్నీ వేసేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇవన్నీ తాలింపు గింజలు మీకు తెలిసినాయే, ఆవాలు, జీలకర్ర అండ్ మంచిగా కొంచెం ఎక్కువ 2-3 వెల్లుల్లి
అండ్ దీంట్లోకి పచ్చిమిర్చి తీసుకుందాం. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. లైట్గా వేగితే చాలు అండి, పచ్చిమిర్చి ఒక 30 సెకండ్స్ వేగితే చాలు. అండ్ కొబ్బరి తీసుకుందాం. దీనిలో టేస్ట్ ఇదే, కొబ్బరి టమాటాలు కలిపి పల్లీలతోని సూపర్ ఉంటుంది. అండ్ దెన్ టొమాటోస్, టొమాటో వేసినాం కాబట్టి సిమ్ చేసి కొంచెం ఉడికిస్తున్నాం. లైట్గా పసుపు అండ్ కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ చింతపండు పులుసు వేస్తున్నా. అండ్ దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక్క 1-1.5 మినిట్ ఉడికిద్దాం, ఎందుకంటే ఆల్రెడీ 1 మినిట్ అయింది వేయించుకుంటా. ఇంకొక 1 మినిట్ టమాటోస్ ఉన్నాయి ఉడికితే చాలు. మన 1-1.5 మినిట్ అయిపోయింది, చాలు ఉడికింది. సో ఈ మాత్రం ఉడికింది చాలు. ఇందులో పల్లీలు ఆల్రెడీ నా దగ్గర వేయించి రెడీగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. మీరైతే కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు. వేయించాలనుకుంటే కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ పల్లీలు యాడ్ చేశాను. బంద్ చేస్తున్నాను. వెల్లుల్లితో సహా పడిపోయినాయి. దీనికి తాలింపు కూడా అవసరం లేదు, జస్ట్ గ్రైండ్ చేసుకోవటమే. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. 2-in-1, అది కూడా 3 మినిట్స్లో. లెట్స్ డూ ఇట్. సో లెట్స్ మిక్సీ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. సో హియర్ ఈజ్ అవర్ చట్నీ. ఎంత టేస్టీగా ఉందంటే, ఇప్పుడు నేను మిక్స్ చేసేటప్పుడు ఉప్పు చూశాను, అంత టేస్టీగా ఉంది. అండ్ ఇది గట్టి చట్నీ అంటారు దీన్ని, మంచిగా గట్టిగానే టేస్టీగా ఉంటుంది, లూజ్ చేయద్దు. దీంట్లో మీరు, నేను చెప్పట్లేను కదా అని చూడొద్దు, మీకు ఇష్టమైన చోట కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేశాను. సో మీరు కూడా వాట్ ఎవర్ వెన్ ఎవర్ యూ ఫీల్, మిక్స్ చేసేటప్పుడు నాకు కొత్తిమీర తక్కువ అనిపించింది, వేసేసాను. సో మీరు కూడా మీకు ఇష్టమైన చట్నీస్లో కొత్తిమీర యాడ్ చేయండి. యాజ్ అకార్డింగ్లీ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, 1-3 మినిట్స్లో అయిపోవాలి, ఆ లోపల టేస్టీగా ఉండాలి. సో కొత్తిమీర ఇట్లాంటి కరివేపాకు అట్లాంటివి మీరు అనిపించినప్పుడు వేసేయండి. అండ్ ఇప్పుడు మన ఫైనల్ చట్నీలోకి వెళ్తున్నాము, అల్లం చట్నీ. అది పాతకాలం నుంచి వస్తున్న చట్నీ, అది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. హే, వచ్చేసాం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అల్లం చట్నీ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తింటున్నా దీన్ని. దీనికి చాలా ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ అమ్మ బాగా చేసేది చిన్నప్పుడు. అండ్ ఎట్లా అంటే, ఇది కొంచెం మనం ఎండబెట్టుకొని నీళ్లు తగలకుండా, చింతపండు పులుసులో తప్పితే నీళ్లు, అది ఆ చింతపండు పులుసులో పులుసు కూడా నీళ్ళు, దాని ఏమంటారు ఉడకబెట్టి చేస్తారనమాట, 2-3 నెలలు నీళ్ళు ఉంటుంది. నా పెళ్ళైన కొత్తలు అండ్ మా అక్క వాళ్ళకి అండ్ మా చుట్టాలందరికి కూడా అమ్మ డబ్బాలు డబ్బాలు చేసి ఇచ్చేది. ఇప్పటికి కూడా గ్రైండర్ చూసిందంటే మా అమ్మకు పూనకం వస్తుంది, జస్ట్ అల్లం పచ్చడి చేయాలని. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న అల్లం చట్నీని ఇన్స్టెంట్గా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ దీనికి కావాల్సిన ఏంటో ఇగో ఇక్కడ చూసారు కదా, ఇంతకు మించి ఏం లేవు పెద్దగా. ఎండుమిర్చి, అల్లం, ధనియాలు వేస్తున్నాం ఇందులో, పచ్చిశనగపప్పు, మినపప్పు, బెల్లం, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అండ్ కొంచెం తాలింపు అట్లాంటివి వేస్తాము. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ చట్నీ. ఫస్ట్ ఆయిల్లో అల్లం వేస్తున్నాను. ఇది దీని పేరే అల్లం చట్నీ. అల్లం వేగుతున్న టైంలో నేను మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. లైట్గా మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ ధనియాలు అన్నీ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను. ధనియాలు కొంచెం ఎక్కువ వేసాను. జీలకర్ర కొంచెం, ఆవాలు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మెంతులు. అండ్ ఇవి వేగుతుంటే లాస్ట్కి మనం ఎండుమిర్చి వేయాలి, ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా వేగిపోతుంది. సో అది మాడకూడదు కాబట్టి దాన్ని ఫైనల్గా వేసుకోవాలి. ఇందులో చేసిన చట్నీలన్నీ అండి నేను చెప్పానని కాదు, మీరు చేసి చూడండి, యూ విల్ గెట్ ద టేస్ట్. మీకు అనిపిస్తుంది అరే ఉత్తగానే ఫ్లూగ్గా చేయలేదు ఈ అమ్మాయి, పాపం ఏదో ఎక్స్పీరియన్స్తోనే చేసింది అనే విషయం మీరు చేసి తిన్నాక అర్థమవుతుంది. మీకు కొత్తగా అనిపించినవి ఆల్రెడీ ఇందులో మీరు చేసే ఒక 4-5 ఉండొచ్చు ఎవరికైనా కానీ, అండ్ మీకు కొత్తగా అనిపించినవి ఇప్పుడు ట్రై చేయండి, యూ విల్ గెట్ ఇట్. కరివేపాకు కూడా వేగితే చాలా బాగుంటుంది. ఇందులో మిక్స్ చేసేస్తే కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఈ చట్నీ దీనిలో ఇంకా ఎండుమిర్చి ఒక్కటే కారం, నో పచ్చిమిర్చి, నో ఏమంటారు ఎండు కారం అన్న థింగ్. ఇది వేయించుకోవటం ఒక్కటే మనకి 1-1.5 మినిట్ పడుతుంది అంతే, మిగతా టైం నథింగ్, ఏం చేసేది లేదు కాబట్టి. ఇది కూడా మనకి 2-3 మినిట్స్లో అయిపోయే చట్నీ.
స్మెల్ చూసారు ఎంత బాగా వస్తుందో. వేగినప్పుడు అన్నీ వచ్చే స్మెల్తోనే మనకు అర్థమైపోతాయి ఇంకా దిస్ ఈస్ ద టైం మనం వీ షుడ్ టర్న్ ఆఫ్ ద బర్నర్ అని. సో బంద్ చేస్తున్నా, ఆ వేడికి మిగతాది కూడా రెడ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో ఇప్పుడు నేను దీనికి కావాల్సినట్టు ఒక 4-5 వెల్లుల్లి యాడ్ చేశాను పచ్చిది, అండ్ ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం. కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది దీనికి, బెల్లం యాడ్ చేశాను. కొంచెం పచ్చి జీలకర్ర వేస్తున్నా. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ చింతపండు. చింతపండు గుజ్జు కూడా 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు వేస్తున్నాను పడుతుంది, అండ్ కొంచెం వెరీ లిటిల్ పసుపు. అండ్ ఇది గ్రైండ్ చేసుకొచ్చి తాలింపు పెట్టడమే చేసేద్దామా. మన అల్లం చట్నీ మిక్సీ అయిపోయింది, అండ్ ఇట్ ఈస్ వెరీ యమ్మీ అండ్ టేస్టీ. సో దీంట్లో తాలింపు వేసేస్తున్నాను. తాలింపు అనేది ఈ చట్నీస్ విషయంకి వస్తే వెరీ ఫ్యూకి మస్ట్ అండి, చాలా కొద్దిటికి మాత్రమే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పచ్చు, మిగతా వాటికి మన ఇష్టం. కానీ తాలింపు వేస్తే ఎప్పుడు కూడా ఆ టేస్ట్ ఈజ్ వండర్ఫుల్, ఎందుకంటే అందులో మనం ఇంగువ యాడ్ చేస్తాము, కొంచెం ఆయిల్ ఉంటుంది, ఆ పోపుకున్న స్మెల్ ఆవాలు, జీలకర్ర వేగిన స్మెల్, ఆ టేస్ట్ అంతా దానికి పడుతుంది. కాబట్టి ఇది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మనకి టైం లేనప్పుడు వేయం ఎట్లాగో. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫైనల్ చట్నీ. ఇప్పుడు మన 10 చట్నీలు రెడీగా ఉన్నాయి. సో మన 10 చట్నీలు ఇవి, మీకు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. 1-stop డెస్టినేషన్ ఇది. అంటే ఎప్పుడు చట్నీస్ చేయాలనుకున్న ఓపెన్ చేయండి, మీకు కావాల్సింది క్లిక్ చేసుకోండి, చూడండి ఒక్కసారి, హ్యావ్ ఏ వైల్డ్ ఐ మీన్ లైక్ ఏరియల్ లుక్ చేయండి అండ్ చేసేయండి, టేస్టీగా ఉంటుంది. అండ్ మనకు ఒక గెస్ట్ వచ్చాడు ఇవాళ, మా పక్కింటి బాబు, హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. నేను సైలాస్ కిచెన్ పెట్టినప్పటి నుంచి రెగ్యులర్గా చూస్తాడు, అండ్ నన్ను బయటకు వెళ్ళినప్పుడల్లా హాయ్ ఆంటీ అని పలకరిస్తాడు. ఎలా చేస్తారు మీరు, ఎప్పుడు చేస్తారు అది ఇది అని అడిగాడు అనమాట. ఐ సెడ్ ఈసారి నేను షూట్ చేసినప్పుడు పిలుస్తాను, నువ్వు వద్దు కానీ అని చెప్పాను. ఇంతకంటే మంచి అకేషన్ ఏముంటుంది చెప్పండి, ఇన్ని చట్నీలు ఉన్నాయి, ఇంట్లో ఇవాళ నేను ఇడ్లీ చేశాను, సో బయట నుంచి బాబు కోసం ఏవో తెప్పించాను, ఈ చట్నీలు వేసుకుని అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం. నితీష్ దాదా హాయ్, ఎలా ఉన్నావు? మా సైలాస్ కిచెన్ అక్కడ ఉంది చూడు, హాయ్ చెప్పు. సో ఇవాళ చట్నీస్ అన్ని టేస్ట్ చేస్తావా నువ్వు? వెరీ నైస్. ఇదిగో హియర్ ఈజ్ యువర్ ప్లేట్. ఏ చట్నీకి బాగుంది ఇది ఇంట్లో నుంచి చూడటానికి? వా, ఇది నువ్వుల చట్నీ. టేస్ట్ చేసి మా ప్రేక్షకులకి ఎలా ఉందో చెప్పు. అన్నీ ఇలా ఇలా టేస్ట్ చేయి ఫస్ట్. యా, ఏం నచ్చింది? నైస్. నెక్స్ట్. వా, చాలా బాగుంది. బాగుందా? తిందామా మరి మీతో పాటు నేను కూడా, మన ఇద్దరం హ్యాపీగా కూర్చొని మన ప్రేక్షకులకి ఒక్కసారి ఎండింగ్ సీన్ చెప్పేసి తిందాం, లేకపోతే వాళ్ళందరికీ కూడా ఆకలిస్తుంటుంది కదా. సో ఇదండి సంగతి, మన ఇన్స్టెంట్ చట్నీస్తోని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఎవరైనా వచ్చినప్పుడు నేను చెప్పాను, యాజ్ ఎ సైడ్ మన టిఫిన్ అయ్యే లోపల చట్నీస్ కనీసం 3-4 ఈజీగా చేయొచ్చు. అందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చేయండి, అన్నీ బాగుంటాయి కాబట్టి చూస్ చేయండి. ఇట్లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఏదైనా కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, సో దట్ నేను అవి చేస్తాను వెంటనే మీకోసం. అండ్ తిన్నాక ఒక విషయం మాత్రం మర్చిపోద్దు, ఇలా ముంచుకొని ఇలా తిన్నట్టే ఇలా ఒక బటన్ వస్తండి, దాన్ని సబ్స్క్రైబ్ బటన్ అంటారు. అండ్ ఆ తర్వాత ఇంకొకటి వస్తండి, అది గంట అంటారు, లైక్ అంటారు, కామెంట్ అంటారు, మీ ఇష్టం వచ్చింది చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అక్కడ చూసి చెప్పు అందరూ, అందరు మళ్ళీ చెప్పు స్టార్టింగ్ నుంచి. ఇది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి మంచిగా తినండి, అండ్ సబ్స్క్రైబ్ టు సైలాస్ కిచెన్.